हाय फ्रेंड्स नमस्ते वेलकम बैक टू श्रीलेख ऐडियास अंटेजु नूप्चो रेसीपी वी गुत्ति वंकाय मसाला करी चूप्चोना इवे अन्न की चपाती रोटी इंदोकना चाला टेस्ट उ चाला सिंपल ईजी प्रिपेर चुस्कुँ यह रेसीपी चूप्चो मुझे यह चैनल ने फर्स्ट टाइम चूस्टे सब्सक्राइब चयी पक्ने बेल आइकॉन क्लिक अला क्लिक वाल वीडियोस मोबाइल की नोटिफिकेशन वस्तु ना वीडियोस मिस अवक चूड़ा रेसीपी चूस्ता मरी गुत्ति वंकाय की कावास इंग्रीडेंट्स नीन पाव किलो वंकायू मीडियम सैजो टमाटा पड़ మీడియం సైజు ఒక ఆనియన్ రుచికి సరిపడా సాల్ట్ 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి కొద్దిగా కొత్తిమీర ఒక రెమ్మ కరివేపాకు 1 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ల పసుపు ఇలాగ నేను చింతపండు వాటర్లో నానబెట్టుకున్నాను తర్వాత మీరు కారంను బట్టిచి వేసుకోండి నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను ఇది కొంచెం కారం తక్కువ ఉంది కాబట్టి తయారీ విధానం చూస్తామా మరి ఇప్పుడు మసాలా తయారీ విధానం చూస్తామా మరి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి మనం మీడియం సైజ్ ఒక ఆనియన్ తీసుకున్నాం కదా ఆ ఆనియన్ ఇలా కట్ చేసి వేసుకోవాలి తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత మనం కొబ్బరి తీసుకున్నాం కదా కొబ్బరి వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడ salt వేసుకోవాలి తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత కారం వేసుకోవాలి తర్వాత కొద్దిగా నేను కొత్తిమీర వేసుకుంటున్నాను తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండును వేసుకుంటున్నాను తర్వాత ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఎందుకంటే మనం గుత్తి వంకాయకి లోపల మసాలంతా పడుతుంది కాబట్టి మనం ఇంగ్రీడియన్స్ అన్ని ఇందులోనే వేసుకోవాలి అప్పుడు వంకాయకి మసాలా అనేది బాగా పడుతుంది తయారీ విధానం చూస్తామా మనము మిక్సీ జార్లో మసాలా వేసుకున్నాం కదా ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి అలానే మీడియం సైజ్ ఒక టమాటా పండు తీసుకున్నాం కదా ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలి ఇందులోకి వేసుకోవాలి ఇలాగ మసాలాకి టమాటా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వంకాయలకి ఎనకల కాడు ఉంటుంది కదా ఈ విధంగా సన్న కట్ చేసుకొని ఇలాగ కట్ చేసుకోవాలి వంకాయలకి బుద్ధి వంకాయకి మనం ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి ఇలాగ కట్ చేసుకొని కొద్ది కొద్దిగా మసాలా పెట్టుకోవాలి ఇలాగా కట్ చేసుకొని ఇలాగే అన్ని వంకాయలకి మసాలా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలానే వంకాయలన్నిటికీ మసాలా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యానెల్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలానే కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే మనం పచ్చి కరివేపాకు తీసుకున్నాం కదా కరివేపాకు వేసుకోవాలి
అలానే స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. వేసుకొని వేపుకోవాలి. తర్వాత ఇందులోకి ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకొని లైట్గా ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేపుకోవాలి. ఇలాగా లైట్గా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనము స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయల్ని వేసుకోవాలి. ఇలాగనే వంకాయలన్నిటినీ వేసుకోవాలి. వంకాయలన్నిటినీ వేసుకొని ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఇలాగ ఆయిల్లో వేగడం వల్ల కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. ఇలానే కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ వంకాయల్ని బాగా వేపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా వేగనిద్దామా. మరి ఇప్పుడు మూత తీసి చూస్తామా. మరి చూడండి, కొద్దిగా వంకాయ అయితే బాగా మగ్గింది కదా. ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము స్టఫ్ చేసుకున్న తర్వాత కొద్దిగా మసాలా మిగిలినది అది ఇప్పుడు ఇందులోకి వేసుకొని బాగా వేపుకోవాలి. ఇలాగ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టుకొని మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఒక మరొక 3 మినిట్స్ బాగా వేగనిద్దామా. మరి మూత పెట్టుకొని ఇప్పుడు మూత తీసి చూస్తామా. మరి 3 మినిట్స్ చూడండి, మసాలా అయితే బాగా వేగిపోయింది. ఈ విధంగా వేగిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా బాగా వంకాయ బాగా ముంగేంత వరకు బాగా వాటర్ వేసుకొని ఇలాగ ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిద్దామా. మరి ఇప్పుడు మూత తీసి చూస్తామా. మరి చూడండి, బాగా ఉడుకుతుంది కదా మసాలా. వంకాయ కూడా ఒక 80% ఉడికిపోయింది. చూడండి, ఇంకా కొద్దిగా బాగా ఉడకాలి. ఇలాగ ఒకసారి కలుపుకొని మరొక 5 మినిట్స్ ఉడకనిద్దామా. మరి ఇప్పుడు మూత తీసి చూస్తామా. మరి చూడండి, వంకాయ అయితే బాగా ఉడికిపోతుంది కదా. చూడండి, ఈ విధంగా ఒత్తి చూస్తే కదా వంకాయ అనేది బాగా మెత్తగా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికిన తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇప్పుడు ఒకసారి ఇవి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే కన్నా ఎంతో టేస్టీ గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా అండి, గుత్తి వంకాయ మసాలా కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది అన్నంలోకి కానీ చపాతి, రోటీ, పుల్కా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఏ విధంగా వచ్చిందనేది. ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్.